అది మొదల బాగున్నాయినా దుమ్ము పైలట్ పడింది మా పైలట్ ఆ పైకి తట్టే మొదలా మా పైలట్ చూసారా ఫస్ట్ ఆడే ముందు జల్లెడ వేసుకుంటే చేప మొత్తం జరిపోద్ది ఆడికి. మేము చేసుకునేసి ఆ గేలం కట్టుకునేసి వేసేటప్పటికి చేప రెడీ అయిపోయేసి మనకి పడుతుంది. చూడండి చిన్న ఈ చేపలు తినేదానికి వచ్చేస్తున్నాయి. మావా మందలైతే అది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తా మీరు. మళ్ళీ చెప్తా ఇక్కడ మందలు ఏందని అయితే పూర్తి మందలు చెప్తాను మావా. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. చేపలు ఏ విధంగా పట్టాలనేది కూడా పూర్తి మందలు అయితే చెప్తాను. వచ్చేయండి చెప్తా. మన మావ వచ్చినోడు కైప్ మావ మందలంతా చెప్తాడు. హాయ్ మావా నమస్తే. ఇప్పుడైతే మనం అట్టా చెరువులో చేపలు పట్టడానికి అయితే వచ్చేసాము. నేను మా కైప్ మామ మొత్తం చేపలు పట్టడానికి అయితే వచ్చాము మావ. ఏడేందంటే మందల మొత్తం చేపల గేపులో ఏం పడతాయి ఏందో కూడా చూద్దాం అని వచ్చేసాం అనమాట మందలకి. మీరు పోతా ఉన్నాడు మావ ఇప్పుడే గుండెలోకి. ఇక్కడ ఏం పడతాయో పైలట్లు పడతాయో ఏ గిండి చేపలు గిడ్డి చేపలు ఏ చేపలు పడతాయో కూడా తెలియదు మనకు మావ. పోతా ఉన్నాము మావ. ఏం తీసుకోపోతా ఉన్నాడు కై మామ. యా మీరు కూడా ఫాలో అయిపోండి మావా. మావా ఇక్కడ ఏంటంటే ఏం పడతాయి చేపలు ఇక్కడ ఏంది మందల. ఒకసారి అట్టా వచ్చేసాము మావా చేపలకి బోరు కొడతా ఉంటే ఇంటికాడ అట్టా అయితే వచ్చేసాము. మావా ఇదిగో మన ఆయుధాలంటే కూడా మన కైపు అయితే తేవడం జరిగింది అనమాట. ఇది ఏంది చూడు మొత్తం కూడా మీకు చూపిస్తాను ఏంది మందలు అనేది. మావా ఎప్పుడైతే మనం చేపలు పట్టడానికి మన కైపు మామ తౌడు అదేవిధంగా మైదా రెండు కూడా మిక్స్ చేస్తున్నాడు మావా. మిక్స్ చేసి అయితే దానికి మేతకి అయితే అయిపోతున్నాడు అనమాట. చెప్పు మావా చెప్పు మందలు ఏంది చెప్పు. దీని గురించి పూర్తి మందలు చెప్పు మన సబ్స్క్రైబర్లు అందరికీ. మందలు అసలు చేపల గురించి ఏంది మందలు చెప్పు మామా కైపు మామా. చాలా మంది బిస్కెట్ అదే విధంగా ఇది మన నెయ్యి చాలా వేస్తారు. సాల్ట్ బిస్కెట్ గుడ్డే బిస్కెట్ అన్ని వేస్తా ఉంటారు. సాల్ట్ బిస్కెట్లు గుడ్డే బిస్కెట్లు కూడా పడుతుందా దాంట్లో టేస్ట్ వచ్చేదానికి అది వేస్తారు. ఏ వేయకుండా మైదా తౌడు వేసేసి ఇప్పుడు సాల్ట్ బిస్కెట్లు గుడ్డే బిస్కెట్లు వేస్తే నీళ్ళలో వేస్తే కరిగిపోద్ది కదా మావా. మైదా వేసేది అందువల్ల కరగకుండా ఉండేదానికి పట్టేదానికి మైదా వేస్తారు. ఆహా ఇప్పుడు మనం తయారు చేసేది ఇది ఓకే. ఇప్పుడు మామూలుగా బిస్కెట్లు అదే విధంగా గుడ్డే బిస్కెట్లు అంటే నీకు నీళ్ళలో వేస్తే కరిగిపోయి విడి అయిపోతుంది కదా. మేము మైదా వేస్తున్నా మైదా గురించి పట్టేస్తుంది. ఆహా ఇప్పుడు మనం తయారు చేసేది గురించి చెప్తున్నావు ఓకే. ఇప్పుడు దీన్ని తయారు చేసి మనం చేపలకి అయితే వేయాలా. మామూలుగా దీని ముందర ఎర్రలు కదా మా వేసేదే. ఎర్రలు అంటే అవి చిన్న చేపలు పడతాయి. ఎర్రలు అంటే పెద్ద చేపలు పడతాయి. ఇప్పుడు ఈ విధంగా మనం తయారు చేస్తే పెద్ద పడతాయి. పెద్ద చేపలకి వాడతారు అన్నమాట. కింద పోతుంది చూడు పైలట్ ప్రతి ఒక్కటి తినద్ది పిండి. దీని పేరు ఏమంటారు మావా? తౌడు పిండి. అయితే మనం ఇది తయారు చేసి అయితే పెద్ద చేపలకి అయితే గేలం అయితే అయిపోతున్నాం. పడతాది అంటావా? దానికి గలగత్ అంటారు. గలకత్ ఏదో చూపి మావా. అంటే హైదరాబాద్ షికారు ఇది. హైదరాబాద్ లో ఏమంటారు దీనికి? హైదరాబాద్ షికారు అంటారు. షికారు హైదరాబాద్ లో ఎక్కువ ఆడేది ఇది. హైదరాబాద్ షికారు అంటారు. మేము ఇక్కడ నేర్చుకునేసి మేము కూడా ఆడతా ఉన్నాం ఆట. హైదరాబాద్ లో ఆటని ఆడిపిస్తా ఉన్నాడు ఓకే మావా. ఇప్పుడే మన కైప్ మామ అయితే పిండి తయారు చేసాడు. మనలు చెప్తాడు ఎరండి. ఇది జల్లెడ వేసుకోవాలా ఫస్ట్ ఆడే ముందు జల్లెడ వేసుకుంటే చేప మొత్తం జరిపోద్ది ఆడికి. మేము చేసుకునేసి ఆ గేలం కట్టుకునేసి వేసేటప్పటికి చేప రెడీ అయిపోయేసి మనకి పడుతుంది. చూడండి చిన్న ఈ చేపలు తినేదానికి వచ్చేస్తున్నాయి. చూడండి వచ్చేసాయి చూసారా? అవునవును. అది ఆ విధంగా వాసనకి మైదా వాసనకి తౌడు వాసనకి చేపలు వచ్చేస్తాయి దగ్గరికి. ఆ తర్వాత మేము కొంతసేపు కట్టుకునే దాకా లేట్ అవుద్ది. ఆ యొక్క 5 నిమిషాలు అవుద్ది. ఆ తర్వాత వేస్తే చేపలు వచ్చేస్తుంటాయి. ఓకే కతక్కని కొట్టచ్చు మావ. ఇప్పుడు మావ చెప్పింది అర్థమైంది కదా మీకు. ఈ పిండి తౌడు అనేది తయారు చేసుకొని ఈ నీళ్ళలో కానీ వేసేస్తే అక్కడికి ఈ తినడానికి అయితే చేపలు అయితే చేరిపోతాయంట.
చేరిపోయినాక మనము గేలం గేలం రెడీ చేసుకుని కరెక్ట్గా ఆ టయానికి మనం వేసాం అనుకో చేపలన్నీ చేరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మైదా పిండి వేసాడు, మైదా పిండి వేయగానే చేపలు చూడండి తినేదానికి అయితే ఎట్ట వచ్చేసి ఉన్నాయో మీరు దగ్గరగా చూడండి చూపిస్తాను. చూసారు కదా చేపలు ఎట్టదే వస్తున్నాయా తినేదానికి. ఆ విధంగా అయితే అక్కడ కూడా పెద్ద చేపలు అయితే వస్తాయని చెప్పి మామ అయితే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆడైతే పిండి అయితే ఏం చేశాడు మామ, వేసాడు పిండి అయితే. ఇప్పుడు ఇక్కడ గేలం గేలం మొత్తం కూడా తయారు చేసుకుని అక్కడ వేసేసరికి అక్కడ చేపలు అయితే ఆ మేత తినడానికి ఆడ ఉంటాయన్నమాట. అప్పుడు మామ అయితే గేలం వేసి దాన్ని లాగే ప్రయత్నం అయితే చేస్తాడనమాట. మామ చూడండి దానికి మేత అయితే ఏ విధంగా పెడుతున్నాడు మామ, మొత్తం కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు టైంపాస్గా ఉంటుంది, నాకు ఇంట్లో టైంపాస్గా ఉందని ఇట్లా రావడం అయితే జరిగింది మామ, అందుకని మీకు చూపిస్తామని ఒక చిన్న ప్రయత్నం అంతే. సార్ చూడండి చాలా మెయిన్ ఇలా ఓ మామ మామ టక్కర గేలం వదిలేసాడు. మామ వదిలేసరికి గేలం కూడా వెళ్ళిపోయింది మామ, దిగి తెస్తున్నాడు ఒక తప్పదు. అటు ఇసురు వేసేటప్పుడు ఏమైందంటే గేలం కూడా వదిలిపోయాడు. చలి ఏం చేస్తావు అని చెప్పి మళ్ళీ వస్తావాడు తీసుకొని రెడీ ఇబ్బంది అయిపోయింది. ఒక రవ ప్యాంటు గింటి కూడా తడిసిపోతా ఉంది. ఇక్కడ చూడండి మామ ఈ గేలం పెట్టుకోవడానికి చిన్న ఒక బిడ్జి టైప్లో అయితే తయారు చేసి పెట్టాడు మామ. ఇక్కడ చూడండి కర్ర పెట్టుకోవడానికి ఏ విధంగా మామ అయితే ఇప్పుడే గేలం అయితే వేసాడు, వేసి కూసామన్నాడు. ఇంకా ఏం లాగలా, లాగి నాకైతే లాగేస్తాడు. కూసామన్నాడు గేలం వేసి, ఏది జగ్గద్దా కూడా తెలీదు. అది దాని మందలేదో చూద్దాము ఏం జగ్గద్దో, పైలెట్టో గీలెట్టో పెద్ద గిన్నెలో ఏం చేపలు పడితే చెక్కద్దంటాడు. పెద్ద పెద్ద చెక్కద్దంట మావ, ఎందుకంటే ఇది మన పెన్న అనేది మావ ఏదో మన సోమశిల డ్యామ్ కాడి నుంచి ఎండి నుంచి నీళ్ళు వస్తుంది, ఎండి నుంచి మన నెల్లూరు పెన్న కాడికి అయితే నీళ్ళు పోద్ది అనమాట. కానీ పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడ పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడే మావ అయితే గేలం వేసి కూర్చోమా ఉన్నాడు, అది ఎప్పుడు పడుతుంది చూద్దాం. దీని డైమండ్ అంటారు రాజా దానికి. ఏది ఇది ముందు రెండు దీని డైమండ్ అంటారు. దీన్నేకాల చేపలు ఆగితే ఈ విధంగా మూసుకోపోద్ది, లాగితే అది మూసుకోపోద్ది. లాగితే లాగుతాము చిన్నగా లాగుతుంది. ఇప్పుడే అది ఏంటంటే మూసుకోపోతే చెయ్యెత్తాలా, చెయ్యెత్తితే చేపడుద్ది మనకి, అంటే కొట్టాలి దానికి. ఆహా ఓకే. ఇప్పుడు ఈ డైమండ్ అనేది అది మూసుకోపోతే చేప లాగుతున్నట్టు. ఇప్పుడు చిన్నగా ఆడతా ఉంది, చిన్నయ్య అవి కొడతా ఉండేది కనబడుతుందా? అవునవును. ఎంతసేపు పడుతుంది ఒక చేప వరమ్మరికి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందా? 5 నిమిషాలు చాలు. అంటే చేప ఉంటే తొందరగా లాగద్ది. ఇప్పుడు చేపలు తక్కువ ఉండినట్టున్నాయి ఇక్కడ. అవునవునులే. ఇప్పుడు చూడు ఆ డైమండ్ కొట్టుకుంటా ఉంది చూడండి, పెద్దది వచ్చింది అని చెప్పి మా అటెండ్ చేసి పిండి మొత్తం తినేసి వెళ్ళిపోద్ది కావాలి మా. అప్పుడు కూడా పడేటట్లేదు మనకి ఇంత ఎంత కూడా లేదు. లేదు ఎక్కువ ఎక్కువ పెడతా ఉంటే లేదు లేదు పడుతుంది. పడుతుందా? సరేలే మా, ఒకటైనా పడుతుందా? మనం టైం పాస్కి వచ్చాము, మనం పడకపోయినా ఇబ్బందులే, కానీ ఒకటైనా పడితే మనకి వచ్చిన దానికైనా కొంచెం సంతోషంగా ఉంటుందని ఇంకేమి లేదు. లేదు దానికి మేత పెట్టి తినేసి తిరుగుతా ఉంటుంది. ఇంత దూరం వచ్చామంటే పట్టాలనే కదా వచ్చింది. పట్టాలనే వచ్చాము. సరే ఇంకా దానికి అదృష్టం బాగుంటే మనం ఏం చేయలేము కదా. సరే కానీ మళ్ళీ అది వదల ఓకే మావ. ఇప్పుడే మన మావ అయితే ఒక చేప అయితే పట్టాడు. ఇటు చూడండి మా నాయన దుమ్ము పైలట్ పడింది మావ. పైలట్ పైకి తట్టే వదలా మా పైలట్ చూసారు ఏ విధంగా ఉందా. ఇప్పుడే మావ అయితే మొత్తానికి సాధించాడు మావ, బాగా ఉందంటే నిగలుగా ఉంది పైలట్. బా నాయన దుమ్ము అయితే పైలట్ మావ ఒకసారి తీసుకోమా అంటే చూపి మన సబ్స్క్రైబర్లు చూపి. ఇప్పుడే మావ ఒక పైలట్ అయితే సాధించాడా? దీనికి చిక్కం అంటారు. చిక్కం 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 అంట తీసాడు మావ. ఇప్పుడే ఒక పైలట్ మావ బాగా చూపి చేప ఏమంటారు మావ దీన్నే? పైలట్ పైలట్ అంటారు. బాగా తెల్లగా ఉంది చెరువు చేపల్లా. పైలట్ ఇది పైలటా? బా మావ దుమ్ము లేపేవా. ఇప్పుడే మావ అయితే ఒక చేప సాధించాడా? ఓకే మామ అయితే ఒక ఏమైతే అది మందలైతే ఈరోజు ఒక టైంపాస్కి అయితే వచ్చామన్నమాట. మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలు అన్నీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఉంటాయి మామ మన దాంట్లో. ఓకే మామ బాయ్.